21 సీట్లతో రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీకి మీరు ఏం భవిష్యత్తు ఇవ్వగలరు? ముందు దీని మీద సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలకి మంచి చేయడం పక్కనుంచి జనసేన పార్టీని నమ్ముకున్న, జనసేన పార్టీ ద్వారా రాజకీయ భవిష్యత్తుని కోరుకున్న వారికి మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. 21 సీట్లతో మీరు ఎవరికి భవిష్యత్తు ఇస్తారు? ఎవరికి భవిష్యత్తు ఇస్తారు? 25 సంవత్సరాలు భవిష్యత్తు ఇవ్వగలరా? కనీసం ఆమె నమ్మకం మీకన్నా ఉందా? మేమందరం జనసేన పార్టీలో ఇష్టపడి కష్టపడి పనిచేశాం. మీ స్వార్థానికి మా కుటుంబాలన్నీ బలైపోతా ఉన్నాయి. మీకు మమ్మల్ని చూసి నవ్వులాటగా ఉండొచ్చు, కానీ మా కుటుంబాలు కన్నీరు కారుస్తున్నాయి. చాలాసార్లు అనుకున్నాం, మీకు తెలియక పార్టీలో ఎవరు పడితే వారి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు, మీకు తెలియనివ్వడం లేదని, మీ దగ్గరకు మమ్మల్ని రానియడం లేదని అపోహపడ్డాం. ఆ పనులన్నీ మీ ఆదేశానుసారమే మీరు చెప్పినట్టే వాళ్ళందరూ చేశారని మేము అర్థం చేసుకోలేకపోయాం. జనసేన పార్టీ ఇంకొక 20 సంవత్సరాలు కొనసాగుతుందనే నమ్మకం ఎవ్వరికీ లేదు. నేను మాట్లాడుతున్నది నాకు టికెట్ రాలేదనో అసంతృప్తితో కాదు. జరుగుతున్న పరిణామాలు, వాస్తవాలు అద్దం పడుతున్నాయి. జనసేన పార్టీకి కాలం అతి తొందరలోనే చెల్లిపోతుందని, చాలా తొందరగా చెల్లిపోతుందని మీ గురించి చాలా స్పష్టత వస్తుంది. నేను మాట్లాడే ప్రతి దానికి నా దగ్గర ఆధారం ఉంది. మీ నడవడికలోనే లోపం ఉంది, మీ చూపులో ద్వంద్వ అర్థాలు ఉన్నాయి. బయట రకరకాల కథనాలు వినబడుతున్నాయి. పార్టీ భవిష్యత్తు పైన, టికెట్లు కేటాయింపు పైన జనసేన పార్టీని కాపు కాసే ప్రతి ఒక్కరికి మీరు తీసుకునే నిర్ణయాల మీద అనుమానాలు ఉన్నాయి. అసలు జనసేన పార్టీలో పనిచేసిన వారికి ఎవరికి ఎందుకు సీట్లు కేటాయించలేదు? సీట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకే ఎందుకు కేటాయించారు? పార్టీ భవిష్యత్తు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది? కనీసం మీతో గెలిచిన తర్వాత అయినా 3-4 ఎమ్మెల్యేలు నిలబడతారనే నమ్మకం మీకెక్కడైనా ఉందా? జనసేన పార్టీని దేనికోసం పెట్టారు? ఏం ఆశించి పెట్టారు? ఇందులో మీ స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయనేటువంటిది చాలా స్పష్టం. మీరు కూడా జనసేన పార్టీని దేనికోసం పెట్టారు, ఎవరికోసం పెట్టారు, ఎందుకోసం పెట్టారని రాష్ట్ర ప్రజలతో పాటు జనసేన పార్టీలో 40 లక్షల మంది క్రియాశీలక సభ్యులకు కూడా మీరు సమాధానం చెప్పాలి.